రీసెంట్లీ ఆడియో రిలీజ్ అయింది. ఆడియోకి బిఫోర్ వచ్చిన నా సినిమాల ఆడియో రిలీజ్ పాటల కంటే కూడా ఈ సినిమాకు ఇంకా అంటే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందండి. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో వచ్చేసి శ్రేయా ఘోషల్ పాడిన పాట పువ్వులకు రంగేయాలనే సాంగ్కు చాలా ఎక్కువ అంటే ఉన్న ఆల్బంలో ఇంకా నాకు ఎక్కువగా మెలోడీ సాంగ్స్ బీమ్స్ చేస్తాడు అని ఇంకా నిరూపించిందండి. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో మా హీరోయిన్ రాశి ఖన్నా గారు పాట పాడారు. ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. అంటే అది టైటిల్ సాంగ్ అండి, జోరు జోరు పప్పర పాప అని. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ పాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చి నా మ్యూజిక్ ఆల్బంలో పాట పాడినందుకు నా మిత్రుడు సునీల్ కశ్యప్ సార్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమాలో ఇంకా హేమచంద్ర గారు పాట పాడారండి. అండ్ పూర్ణాచారి గారు పాట రాశారు. అంటే సునీల్ సార్ పాడిన పాట మనస చెప్పవే పొడుపు కథ అనే లిరిక్ పూర్ణాచారి గారు రాశారు. పూర్ణాచారి బిఫోర్ నా అలాయలా మూవీకి రాశారు. మంచి రైటరు, మంచి భవిష్యత్ ఉంది. అండ్ ఈ సినిమాలో పాటలకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఇంతకుముందు నాకు వచ్చిన అప్లాజెస్ కంటే కూడా ఈసారి అప్లాజెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. అన్ని ఫ్రెష్ వాయిస్లే. భార్గవి పిళ్ళయ్య గారు, కోడంటే కోడి కాదు కురుకుర్రే పెదాల కోడి, కోడంటే కోడి కాదు సుడోకు పదాల కోడి, ఆ వాయిస్ చాలా ఫ్రెష్గా ఉంది. అట్ ద సేమ్ టైం సునీల్ సార్ వాయిస్ మనసా చెప్పవే పొడుపు కథ తెలుసా అసలు ఏంటి కథ. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో నేను పాటలు రాయడం జరిగిందండి. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను నా గొంతును అరువు ఇవ్వడం జరిగింది. సో అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ముందుగా మాట్లాడాల్సింది డైరెక్టర్ గారండి, కుమార్ నాగేంద్ర సార్. ఈ సినిమా విషయంలో నాకు చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే మ్యూజిక్ అనేది మీ బాధ్యత అండి, దాని విషయంలో నేను కల్పించుకోను, పూర్తి బాధ్యతలు మీరే తీసుకోండి. అంటే ఇంత ప్రైవసీ ఇచ్చిన డైరెక్టర్ నేను ఎక్కడ చూడలేదండి. ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ పనిచేయాలి ఈ సార్తో అని నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంత గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి ఆయన. అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలి, రెండు మాటలని చెప్పాలి. ఎందుకంటే నాకు ఫలానా పాటకి ఫలానా వాయిస్ కావాలి అంటే శ్రేయా ఘోషల్ గారు నాకు కావాలి. ఎంతైనా పర్లేదు, మీరు వెళ్ళండి, పాట బాగుంది, ముందు పాట బతకాలి, ముందు పాట ప్రజల్లో వెళ్ళాలి. అండ్ ఆ పాటను బతికించుకోవడం కోసం నేను పడే తపనని చూసి వాళ్ళు నా మీద చాలా అంటే ఈ మ్యూజిక్ ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా ఇన్వెస్ట్ చేశారండి సార్, చాలా థ్యాంక్స్ సార్. నాగార్జున సార్కి, అశోక్ సార్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ముఖ్యంగా మాట్లాడాల్సింది నా హీరో అండి సందీప్ కిషన్ సార్, చాలా థ్యాంక్స్ సార్. ఏ రోజు అంటే నేను సినిమా మొదలైన దగ్గర నుంచి సినిమా ఎండ్ అయ్యేదాకా ప్రతిసారి ప్రతి పాట విషయంలో భీమ్స్ చాలా బాగా చేసావు, భీమ్స్ చాలా బాగుంది, భీమ్స్ చాలా 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 బాగుందని చెప్తున్నారు. రీసెంట్లీ సార్ వచ్చి అంటే బిఫోర్ ఫిల్మ్ చూసినప్పుడు నాకు ఈ సాంగ్ బాగా నచ్చిందని ఆయన పాడారు సార్, చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన సహకారం మరవలేనిది. ఇలాగే మీడియా మిత్రులు మాకు సహకరించాలని, మీ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటి నుంచో నన్ను ఆదరిస్తున్నారు. అండ్ థ్యాంక్స్ వన్స్ అగైన్. రియల్లీ భీమ్స్ చెప్పిన మాటలు రియల్లీ చాలా హ్యాపీగా ఉందండి వింటుంటే. ప్రొడ్యూసర్ రియల్లీ మూవీ అంతా అయిన తర్వాత వాళ్ళు ఎంతో కష్టపడి డబ్బులు పెట్టేసి మూవీకి అంతా ఇది చేసిన తర్వాత మ్యూజిక్ లాస్ట్ అండి, అంటే అట్ ద ఎండ్ రే రికార్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్కి. సో అలాంటి టైంలో కూడా వాళ్ళ సహకారం ఇచ్చారని భీమ్స్ చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది ఈరోజు. అంటే ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు ప్రొడ్యూసర్స్ తెలుసుంటుంది ఆ కష్టం ఎలాగుంటుంది, ఆ ఇదే ఉంటుంది అని. అలాంటి సహకారం మ్యూజిషియన్స్కి అందిస్తే ఇంకా చాలా మంచి మ్యూజిక్ చేస్తారు. 100% థ్యాంక్స్ అండి రియల్లీ. అలాగే సందీప్ నా ఫ్రెండ్, నువ్వు ఇద్దరం కలిసి చేసే మూవీస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే సందీప్ ఇంత మంచి స్టేజ్లో చూడటం, ఐ ఫీల్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అలాగే ఇది వచ్చేసి నాకు మంచి సాంగ్ ఇచ్చాడు భీమ్స్. ట్రైలర్ చూశాను, బ్యూటిఫుల్ ట్రైలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మంచి సాంగ్ ఇచ్చాడు. మనస చెప్పవే పొడుపు కదా తెలుసా తరరే ఎంత కదా నాన్న తరరే రాహో. ఐ లవ్ దట్ సాంగ్ అండి, నేను ఎప్పుడు వింటూ ఉంటాను. నా వాయిస్ నేను వింటుండగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్కి పాడడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అలాగే నాకు ఇలాగే ఇది కూడా నాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుందండి. ఎనీవే మ్యూజిషియన్గా నాకు చాలా ప్రోత్సాహం కూడా ఇలాంటి సాంగ్స్ ఇవ్వడం. థ్యాంక్స్ లాట్ భీమ్స్, థ్యాంక్స్. ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నేను ఒక పాట రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా భీమ్స్ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను, నారాయణ్ సార్ గారికి, కుమార్ నాగేంద్ర సార్కి, ప్రొడ్యూసర్ నాగార్జున సార్ అండ్ అశోక్ సార్. ఇది ఒక మంచి హిట్ అవ్వాలి, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని ప్రాంతాల నుండి. మెలోడీ అండ్ ఫోక్ ఆర్ ర్యాప్ అన్నీ చాలా బాగున్నాయి. సినిమా కూడా మంచి హిట్ అయ్యి
మా టీం అందరికీ మంచి పేరు రావాలి. ఈ సినిమా ఈ ప్రాజెక్ట్ ఈ బ్యానర్లో మళ్ళీ మళ్ళీ సినిమాలు నేను చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను చాలా హ్యాపీగా ఉంది విత్ రెస్పాన్స్ టు ద సాంగ్ ద జోరు. థ్యాంక్ యూ సార్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ బిలీవింగ్ దట్ ఐ కుడ్ సింగ్ ఇట్ అండ్ డూ జస్టిస్ టు ఇట్. ఆనెస్ట్లీ అబౌట్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ నేను ఎంత చెప్పినా తక్కువ. ఆనెస్ట్లీ దే హవ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండ్ కుమార్ సార్ స్పెషలీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, వెరీ ఫోకస్డ్ అండ్ వెరీ హ్యాపీ విత్ ద వే ఇట్స్ టర్నింగ్ అవుట్. Sandeep has been extremely supportive. I don't think I could have pulled it off without him. Everyone on the team has been extremely supportive. And thank you so much for liking Joru, the title track. I've always wanted to sing, so I'm very happy with this. Also, it's an all-in-out slapstick comedy, and I'm very excited to be part of it because it's different from what I have done before. So looking forward to all your love and support. Thank you. ఈరోజు ఆడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద ఆడియో అండ్ ఆల్సో మూవీ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మార్కెట్లో. సో ఇంత ఫాస్ట్గా మేము అన్ని పనులు మాకు చాలా ఈజీగా జరుగుతున్నాయి. సో వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ కూడా నేను మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. ఇది మా ఫస్ట్ మూవీ, సో మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, మళ్ళీ యంగ్ టీమ్ని అందరిని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే సందీప్కి రాశికి అందరికీ మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ భీమ్స్ గురించి చెప్పాలంటే తనకు తప్పకుండా ఇది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఒక మంచి ఆల్బమ్ అండి ఇది. మీరు కూడా ఒకసారి అందరూ విని దీన్ని ఎంకరేజ్ చేస్తాను అనుకుంటున్నాను. ఆల్రెడీ మన చార్ట్ బస్టర్స్లో అన్నింటిలో మన సాంగ్స్ బాగా పాపులర్ అయినాయి. సో వన్స్ అగైన్ భీమ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, సునీల్ కశ్యప్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ పూర్ణాచారి కూడా చాలా యంగ్ టాలెంట్, అతను కూడా బాగా రాశాడు పాటలు. అలాగే హేమచంద్ర, భార్గవ పిల్లై, వనమాలి గారు వీళ్ళు కూడా మన ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. వన్స్ అగైన్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇది చాలా కంఫర్ట్ జోన్ అండి నాకు, కొంచెం మనం ఆడుకున్నట్టే ఉంటుంది. నేను చేతులు మైక్ ఇచ్చేరని ఒకటి పక్కన పెడితే చాలా రిలాక్స్డ్ పని. జోర్ అనే సినిమా నాకు జోర్ అనేసరికి ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ అండి, కుమార్ నాగేంద్ర. ఆ మనిషి మీద నమ్మకంతో, మా డైరెక్టర్ మీద నమ్మకంతో ప్రతి పరంగా ఈ సినిమా నమ్మకం చేశాను. అండ్ ప్రతి దగ్గర కూడా బెస్ట్ అవుట్పుట్ ఇప్పించారు. బి సినిమాటోగ్రఫీ అవనండి, ఎడిటింగ్ అవనండి, మ్యూజిక్ అవనండి. గుండ్లో గోదారికి చాలా సక్సెస్ఫుల్ మ్యూజిక్ కుదిరింది. నాకు ఇళయరాజా గారి చేతిలో మ్యూజిక్ ఇప్పించారు. ఈసారి భీమ్స్తో నాకు చాలా కొత్త రకమైన మ్యూజిక్ పడిందని నేను నమ్ముతున్నానండి. నాకని ఎందుకంటున్నానంటే ఒక ఆన్ స్క్రీన్లో ఆ లిరిక్ నేను పాడినప్పుడు లేదా డ్యాన్స్ చేసినప్పుడు దానికి స్కోప్ ఉండాల్సిన ఒక అవకాశం. లైక్ కొక్కరొక్క గోడి అని సాంగ్లో డ్యాన్స్ బాబా భాస్కర్ మాస్టర్ చేయించిన మన భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ని బట్టి నాకు బాగా కుదిరినాయి అండి స్టెప్స్, బాడీ లాంగ్వేజ్ కానీ యాక్టింగ్ అని. సో ఒక యాక్టర్గా నన్ను ఒక కొత్త యాంగిల్లో చూపించారు మా డైరెక్టర్ గారు అని ఒక సంతోషం, ఒక చిన్న సాటిస్ఫాక్షన్ నాకు. అండ్ భీమ్స్ గురించి నిజంగా చాలా ఇంపార్టెంట్ చెప్పింది మొన్న కూడా చెప్పానండి. ట్యూన్స్ అనేది మంచి ట్యూన్స్ చాలామంది ఇస్తారండి, బట్ చాలా కంఫర్టబుల్ టు వర్క్ విత్ అని మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటారు మా డైరెక్టర్ గారు నాకు ఎప్పుడు చెప్తుంటారు కదా, టైంకి ఇస్తారండి, కరెక్ట్గా ఇస్తారండి, కావాల్సినంత ఎఫర్ట్ వేస్తారు, ఎప్పుడు సాంగ్ గురించి ఆలోచిస్తుంటారు, సాంగ్ని ఎలా ఎన్హాన్స్ చేయాలని చెప్పి. అండ్ చాలా మంచి ఒక టీం కుదిరిందండి, అంటే మా డైరెక్టర్ గారే కాకుండా కుదిరిన డైరెక్షన్ టీం కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవనండి, చాలా హార్డ్ వర్కింగ్ అండి. మమ్మల్ని అయితే బెండ్ తీస్తారు పొద్దు నుంచి రాత్రి దాకా ప్రతిరోజు. చాలా కష్టపడ్డాం, అంటే ఒక కామెడీ ఫిల్మ్ అన్నా కూడా మెంటల్ ప్రెషర్, ఫిజికల్ ఎఫర్ట్ ఉంటుందేమో తప్ప మెంటల్గా చాలా పీస్ఫుల్గా చేసిన సినిమా ఇది. సో వీ హ్యాడ్ అ ఫ్యాబులస్ టైం వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. లెట్ బి ఆల్, నేను, రాశి, ప్రియ, సుష్మ, బ్రహ్మానందం గారు, సత్యన్ రాజేష్, సప్తగిరి, షాయజీ షిండే గారు, పెద్ద పెద్ద యూనిట్ అండి. ఎప్పటికి వెళ్ళినా చూడ కాస్టింగ్ పరంగా చూస్తే సెట్లో 14-16 మంది ఉండేవారు ఆర్టిస్టులు. నాకు టెన్షన్, ఎంతమంది ఉన్నారు బాబోయ్, కరెక్ట్గా చేయాలి, టైం కావాలి, వీళ్ళందరినీ వెయిట్ చేయించకూడదు అని ఒక ఎలిమెంట్ బాగా ఎక్కువ ఉండేది ఎప్పుడు. సో మా ప్రొడ్యూసర్స్ అశోక్ నాగార్జున గురించి తప్పకుండా చెప్పాలండి, చాలా మంచి వ్యక్తులండి. అది అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవచ్చు. సెట్లో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు చాలా మంచి వ్యక్తులు, మంచి ఉద్దేశంతో అందరినీ బాగా చూసుకోవాలి, ఎవరికి ఎప్పుడు నెగిటివిటీ చేయకూడదు, సినిమా నిలబెట్టాలి అనే ఒక ఉద్దేశం మీద ఎప్పుడు ఉంటారు. సో అలాంటి జెన్యున్ ప్రొడ్యూసర్ దొరకడం చాలా కష్టం. ఫస్ట్ టైం అన్నా కూడా ఎప్పుడు ఈ సినిమా గురించే కాకుండా నెక్స్ట్ నెక్స్ట్ కూడా సరిగ్గా చేయాలండి, ఇది నిలబడితేనే అది నిలబడుద్ది, బ్యానర్ నిలబెట్టాలి, సినిమా నిలబెట్టాలనే ఉద్దేశంతో ఎప్పుడు ఉంటారు. సో ఐఎమ్ యాక్చువల్లీ వెరీ ఫార్చునేట్, మంచి టీం కుదిరింది. అది కూడా కుమార్ గారిని నమ్మకం వెళ్ళాను, మంచి ప్రొడ్యూసర్ని కూడా ఇచ్చారు.
ఎవ్రీథింగ్ వెంట్ రైట్ టుగెదర్. సో మీ అందరి సపోర్ట్ ఇప్పటికీ కావాలి. ఆల్బమ్ ఇప్పటిదాకా అయితే నా ఫేవరెట్ సాంగ్ మనసా చెప్పవే పొడుపు కదా, నా ఫేవరెట్ సాంగ్ ఇచ్చిన ఫస్ట్ డే నుంచి అది సునీల్ పాడటం వెరీ హ్యాపీ. నా ఫస్ట్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ స్నేహితు మ్యూజిక్ డైరెక్టర్ సునీల్. సో మంచి మ్యూజిక్ కుదిరింది, మంచి టీం కుదిరింది. పక్కా స్లాబ్ స్టిక్ కామెడీ అండి. గుండెలో గోదారికి జోరికి సంబంధమే ఉండదండి. జోరని ఈ సినిమా కొన్ని ఏకైక ఉద్దేశం, మీరు అందరూ మరి ట్రైలర్ చూసారు యాక్షన్ సినిమా అనుకున్నారా మాకు కనుక, ఇది యాక్షన్ సినిమా ఏం కాదండి, ప్యూర్ కామెడీ ఫిల్మ్. బిగినింగ్ టు ఎండ్ నవ్వించాలి, ఒక స్లాబ్ స్టిక్ కామెడీ జానర్ అనే ఉద్దేశంతో తీసిన సినిమా. సో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను, మీ సపోర్ట్ ఎప్పటికీ కావాలి. థ్యాంక్ యూ. క్లీ స్పీకింగ్ భీమ్స్ గారితో ఇది నా సెకండ్ సాంగ్. ఫస్ట్ సాంగ్ చాలా హడావిడ్ రికార్డింగ్లో అయింది, బట్ సెకండ్ సాంగ్ మాత్రం వాజ్ లైక్ సో హ్యాపీ సింగింగ్ ఫర్ హిమ్ అండ్ సచ్ ఐ వుడ్ సే సచ్ అ లవ్లీ మ్యూజిషియన్. ఫ్రాంక్లీ మంచి మ్యూజిక్ ఇచ్చారు ఆ ముందర వచ్చిన ఆల్బమ్స్కి, ఈ జోరు ఆల్బమ్కి నిజంగా సంబంధం లేకుండా హీ రియలీ డిడ్ అ గుడ్ జాబ్. ఐ మీన్ సందీప్ చెప్పినట్టు మంచి ట్యూన్స్ అందరిస్తారు, బట్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అని. సో దట్స్ వాట్ డెఫినెట్లీ హ్యాపెన్స్ విత్ భీమ్. పాడేటప్పుడు ఫస్ట్ ట్యూన్ వినగానే ఓ ఇట్ ఇస్ నైస్ ట్యూన్, వెరీ నైస్, హ్యాపీ. పాడాక యాక్చువల్లీ పాడేటప్పుడు ఆయన ఇచ్చే టిప్స్, ద వే హీ నాతో వర్క్ చేయించుకోవటం మెయిన్, ఎలా చేయించుకున్నారో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్ విచ్ ఐ రియలీ ఎంజాయిడ్ సింగింగ్ ది సాంగ్. అండ్ టాకింగ్ అబౌట్ ద హీరో సందీప్, డెఫినెట్లీ నేను లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా చెప్పాను, డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరోస్. అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ మై హోల్ ఫ్యామిలీ రియలీ లవ్. మా అమ్మగారికి చాలా ఇష్టమైన మూవీ. అండ్ నౌ ఇప్పుడు జోరు కూడా విల్ బీ అనదర్ ప్లే లిస్ట్ ఇన్ ద మూవీ అని కోరుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్గా. ఈరోజు హీరో మన మ్యూజిక్ డైరెక్టర్ గారు. సో ఐ వుడ్ లైక్ టు సే విష్ హిమ్, ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హోల్ క్రూకి ఆల్ ద వెరీ బెస్ట్. ఆఫ్ కోర్స్ ఆడియో ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ ఎవ్రీబడి ఈస్ లవింగ్ ఇట్. స్లోలీ స్లో పాయిజన్ లాగా పాకుతోంది, డెఫినెట్లీ గో మచ్ బెటర్ వన్స్ ద మూవీ రిలీజెస్. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్.